రైతులు వ్యవసాయం చేసేందుకు కరెంట్ మోటార్లు ఏర్పాట్లు చేసుకునేందుకు విద్యుత్ శాఖలో ట్రాన్స్ఫార్మర్ స్తంభాల కొరకు నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకున్న రైతుకు స్తంభాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఉచితంగా రవాణా చేస్తుంది. ఈ పని కోసం కాంట్రాక్టర్కు ఈ పని అప్పగించి దానికైన ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది. ట్రాన్స్ఫార్మర్ దిమ్మలు కట్టేందుకు అయ్యే ఖర్చు మొత్తం ముందుగానే విద్యుత్ కాంట్రాక్టర్ భరించాలి. కానీ కొండపి మండలంలోని విద్యుత్ కాంట్రాక్టర్ ఖర్చు మొత్తం రైతుల చే ఖర్చు పెట్టించి రైతులను మోసం చేస్తున్నాడని తెలుస్తోంది. ఇలా రైతుల వద్ద నుండి కాంట్రాక్టర్ 25 లక్షల రూపాయలకు పైగా వసూలు చేసినట్లు సమాచారం. కొండపి మండలంలో విద్యుత్ కాంట్రాక్టర్ దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోతుంది. వ్యవసాయానికి అవసరమైన విద్యుత్ కోసం రైతులు తమ పొలాల్లో బోర్లు వేయించుకోవడానికి విద్యుత్ కనెక్షన్ మంజూరు చేయించుకోవాల్సి ఉంటుంది. రైతులు ఇందుకు విద్యుత్ శాఖకు కొంత మొత్తం డీడీ తీసి సమర్పించాలి. పొలం వరకు స్తంభాలు అవసరమవుతాయి అని అంచనా వేసి విద్యుత్ అధికారులు మంజూరు చేస్తారు. ఆ విద్యుత్ స్తంభాలను రైతుల పొలాల వద్దకు తీసుకువెళ్లి బిగించాల్సి ఉంటుంది. ఇందుకోసం విద్యుత్ శాఖలో ప్రతి మండలానికి ఒక కాంట్రాక్టర్ ఉంటాడు. రైతులకు మంజూరైన విద్యుత్ స్తంభాలు ట్రాన్స్ఫార్మర్లను అతను రైతు పొలాల వద్దకు తీసుకువెళ్లి అమర్చవలసి ఉంటుంది. దీనికి గాను రైతులు ఎటువంటి రవాణా ఖర్చు భరించాల్సిన పని లేదు. అయితే కొండపి మండలంలో అలా కనిపించడం లేదు. విద్యుత్ కాంట్రాక్టర్ విద్యుత్ స్తంభాలను రైతుల పొలాల వద్దకు చేర్చాలన్నా ట్రాన్స్ఫార్మర్కు దిమ్మెల నిర్మాణం చేయాలన్నా రైతులే కట్టుకోవాల్సిందే అని విద్యుత్ కాంట్రాక్టర్ చెప్పడంతో రైతులు అదే నిజం అనుకుని రైతులు కట్టుకోవడం జరిగింది. అలా రైతులు కట్టించుకున్న దిమ్మెలను నేనే కట్టించానని బిల్లుల రూపంలో దోపిడీకి పాల్పడుతున్నాడు కాంట్రాక్టర్. గడిచిన 4 ఏళ్లలో కొండపి మండలంలో సుమారు 160 ట్రాన్స్ఫార్మర్లు రైతులకు మంజూరు కాగా ఇలా దిమ్మెల నిర్మాణం రవాణా ఛార్జీల పేరిట సుమారు 25 లక్షలకు పైనే వసూలు చేసినట్లు రైతులు ఆరోపించారు. ట్రాన్స్ఫార్మర్లు మంజూరైన రైతులను జేఎంజే కలిసి విచారించగా విషయం వాస్తవమేనని వారు బహిరంగంగా చెబుతుండటంతో విశేషం. పులివెట్టి వెంకటేశ్వర్లు, ఈ కరెంట్ లైన్ కోసం తిరిగాను నేను. తిరిగిన తర్వాత రాంబాబు వచ్చాడు. ఈ స్తంభాలు మాత్రం మా ట్రాక్టర్లు పెట్టి తోలేము లైన్ మెన్కి. ఈ దిమ్మెలు మాత్రం మీరు పెట్టుకోవాల్సిందేనే, మేము పెట్టుకునే దానికి లేదని చెప్పాడు అతను, రాంబాబు అనే అతని. సరే మేము పెట్టుకునేది కానీ అన్నీ మీరు పెట్టుకోవాలంటేనే కరెంటు రావందిచ్చిందని మేము అడిగాము. లేదు, దిమ్మలు మీరేనా అన్నాడు. సరే మనమే కావాలని, మేము రైతులం కాబట్టి ఏదో కరెంట్ వచ్చింది ఏదో ఒకటి మీద పెట్టుకుందామని ఆలోచనతో మేమే కొనుక్కొచ్చాము ఈ దిమ్మలు కూడా. వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చారు, అందరూ నా చేతికి లేగానే మొత్తం గవర్నమెంట్కి కట్టినా ఎట్టనా కానీ కట్టాము. సో ఐడియా లేదయ్యా దిమ్మల ఖర్చు, మేమే పెట్టుకున్నాం అవి. తర్వాత మళ్ళీ నేను ఆలోచించి అడిగా, నేను మన కరెంట్ వాళ్ళని అడిగి దిమ్మల ఖర్చు కూడా మీరే పెట్టుకోవాలంటేనే మాకేం సంబంధం అని కూడా అడిగా. అడిగితే లేదులే, ఆ కంట్రాక్టర్దారుడు ఏడుతున్నాడు, అది మిగలేదు ఇది మిగలేదని మా నెత్తిన వేసారు, మేమే కట్టుకున్నాం. మా ఇక్కడ రైతులకి కరెంట్ వేసుకోవడానికి లేక లైన్ మీద తగిలిస్తుంటే ఎలపర్లు వచ్చి కట్ చేసి మేము అల్లాడిపోతుంటే కొండేపి ఏఈ గారు వచ్చి ఆయన కానీ అడిగితే మా కాడ తలా డీడీ ఖర్చుకి ఎంత కట్టించుకొని మాకు ఇక్కడ డీడీకి పర్మిషన్ ఇచ్చాడు. మేము సొంతంగా ఒక్కొక్కరమే తలా 2000 వేసి, 5 గురు 5 రూపాయలు 10 వేలు వేసి కట్టించుకున్నాం. ఆల్రెడీ మళ్ళీ స్తంభాలు అక్కడి నుంచి ఇక్కడికి తోలటానికి ఒక్కొక్క స్తంభానికి వచ్చి 70 రూపాయలు పడింది ట్రాక్టర్ బాడిక. అలాగా మేము ఇక్కడ తోలిచ్చినాము. తర్వాత స్తంభాలు బాధేటప్పుడు కూలీలకి మా చేత ఒక బాధించినప్పుడు 1000 రూపాయలు తీసుకున్నాడు. మళ్ళీ తర్వాత తేగలాగినప్పుడు మళ్ళీ 1000 రూపాయలు తీసుకున్నాడు. ఎవరైతే దీన్ని తీసుకున్నారో వాళ్ళు లెక్క ప్రకారం వాళ్ళు పెట్టాలంట, అది విషయం మాకు తెలియక దాదాపు మేము ఎంత ఖర్చు పెట్టుకున్నామో మాకు తెలుసు. మొత్తం నా ట్రాక్టర్ తెచ్చుకోమన్నాడు, నా ట్రాక్టరే తెచ్చుకున్నాను, నేనే లాక్కున్నాను. దాంట్లో ఎటువంటి ఆయన ఏమీ చేయలేదు. మొత్తం ఏంటంటే నా చేతనే చేయించుకున్నాడు. ఓర కూలీని తీసుకొచ్చాడు. అతనికి కావాల్సిన మొత్తం వాటర్ కానీ అన్నం కానీ నేనే సప్లై చేసే వాళ్ళకి. చూడని ఖర్చు నాకు బేల్దారికి 2500 తీసుకున్నాడు. అది రాళ్ళు అక్కడ నుండి రాంతెత్త నుంచి నేను తోలకొచ్చుకున్నాను నా ట్రాక్టర్ పెట్టి. నేను ఆ రాళ్ళు ఒక 1000 రూపాయలు 1500 రాళ్ళు అయినాయి. ట్రాన్స్ఫారర్లు వచ్చిన వాళ్ళకి చేసిన వాళ్ళకి అన్నీ నేనే చేశాను. వాళ్ళందరికీ చేసుకుని మేమే చేసుకున్నాం అవన్నీ. రాంబాబు ఏమీ చేయలేదు, ఒక్క దిమ్మి కట్టలేదు. స్తంభాలు మీరు తోలుకోవాలన్నారు, అన్నాలు మమ్మల్ని ఆశ్చర్యం పెట్టుకోవాలి. అది ఇది కాదండి, మీరు కట్టుకుంటూ లేదు మానుకోండి అని చెప్పి ఇరికిపోతాయి అని చెప్పి అంటిస్తాను. అలాగే ఇంక వెళ్తున్నాడు మోట కాడికి వచ్చి ఒక స్తంభం వారు వైరు కూడా ఇలా డీడీ డబ్బులు కాక మాకు మామూలుకి స్తంభాలకి అయితే దిమ్మలకి అయితే మొత్తం మీద 20000 ఖర్చు అయింది. కాంట్రాక్టర్ పెట్టుకోవాలనే సంగతి మాకు తెలియదు. అంటే వాళ్ళు మొత్తం బిగిస్తున్నారు అనుకున్నాం కానీ దిమ్మ బొమ్మ మామూలు కట్టుకోమన్నారు కాబట్టి మేము కట్టేసి మాదే కావాలని బాధ్యత అనుకున్నాం కానీ మాకు తెలియదు దాని వ్యవహారం. అసలు దీన్ని ఆయన ఏం అడగలేదు, మేము కట్టుకున్నాం కానీ ఆయనకి మేమేం చెప్పలేదు, మేము అడగలేదు ఆయన్ని. అంటే అది మేము మాకు గవర్నమెంట్ నుంచి మాకు మళ్ళీ దానికి డబ్బు వెనకొచ్చింది అనేది కానీ అది మాకు తెలియదు. అసలు ఈ దిమ్మలుగా కట్టుకున్నాము, కట్టినందువల్ల చాలా ఖర్చు అయింది. ఒక్కొక్క స్తంభానికి వచ్చి 60-70 రూపాయలు ఖర్చు అవ్వటం ఒకటి, దిమ్మి కట్టినందుకు కొన్ని ఒక 7000 ఖర్చు ఒకటి, మొత్తం 10-12000 దాకా ఖర్చు అయింది. ఖర్చుకు గాను మాకు రాంబాబు చాలా రైతులని బాధ పెట్టాడు, చాలా ఇబ్బంది పెట్టాడు. కాంట్రాక్టులు మాత్రం తొలగించాలి,
తొలగించకపోతే ఊరేళ్ళు ఇదే రైతులు ఇలా అంత బంధువు ఇబ్బంది పడుతుంటారు. మీరు వేసుకోవాలి కదా, అలా ఖర్చు పెట్టుంటాను నేను. ఏమన్నా ఇచ్చారా కూలి? అన్నానికి పెట్టించాము కానీ ముందు అన్నానికి అడిగాడు, అన్నానికి ఇచ్చాను. దిమ్మె కూడా మేమే కట్టుకున్నాము, తంబాలు కూడా ఊళ్ళో ఎలా ఎలా పడి వాళ్ళు కూర్చున్నాం మేమే.